ఒక అంటే ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోయాను. అంత బాగుంటుంది, బ్యూటిఫుల్. బాలా గారితో చేసిన మూవీ ఇది కూడా. శబరి అనే మూవీ కూడా కంపల్సరీగా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎంటైర్ టీమ్ కి. అండ్ మహేంద్ర గారి గురించి చెప్పాలి అంటే ఈజ్ అన్ గోల్డెన్ హార్ట్ అండి, అంతే. అంటే ప్రతి ఒక్కరు అలానే చెప్తా పోతారు, కానీ ఆయనతో ట్రావెల్ అవుతా అంటే కానీ మాకు తెలుసు హడావిడిగా ఏది చేయనివ్వరు. ఏ అయిపోవాలి, ఇది అయిపోవాలని అసలు ఏది లేదు. చేశారా, ఓకే, టైం తీసుకున్నారా, చూడండి క్లారిటీ ఉందా, ఓకే నెక్స్ట్ వెళ్దాం అని ఆచి తూచి అంటే ప్రతిదీ ఒక నీట్ గా డిజైన్ చేసిన ఫార్మాట్ లో తీసుకెళ్లే ఏకైక ప్రొడ్యూసర్ మహేందర్ గారు. సో నాకు కూడా అంటే నేను ఇక్కడ దాకా రావడానికి ఎంతో కష్టపడ్డాను. ఎక్కడో ఉన్నావని ఈరోజు ఇంత పెద్ద ఆర్టిస్టులతో నేను కూర్చున్నానంటే, తీసుకొచ్చి అదే ప్రొడ్యూసర్తో నేను సినిమా చేస్తున్నానంటే, దీనికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మహేందర్ గారు. అని నమ్మి నా ఫ్రెండ్కి నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మా సినిమా కూడా వస్తుంది, వర్ణన సినిమాతో పాటు మా సినిమా కూడా ప్రమోషన్ ఉంది, తొందరగా మీ ముందుకు వస్తుంది. సో ఎవ్రీవన్ ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. చాలా ఆనందంగా ఉంది. సబరి సర్ప్రైజ్ అని చాలా జరుగుతుంది అప్పటి నుంచి ఇక్కడ. సో అండ్ ఇది నాకు పర్టికులర్ గా April 11th అనేది వెరీ మెమొరబుల్ డే అండి. నా ఫస్ట్ సినిమా అయితే ఈ రోజు రిలీజ్ అయింది 21 ఇయర్స్ బ్యాక్. సో దిస్ ఒకేషన్ ఈస్ వెరీ స్పెషల్ టు మీ, అందరికీ స్పెషల్ డెఫినెట్లీ. ట్రైలర్ లాంచ్ మన సినిమా పనిచేసిన వాళ్ళందరికీ ట్రైలర్ లాంచ్ అయిన ఎనీ ఈవెంట్ ఆఫ్ ద సినిమా ఈస్ వెరీ స్పెషల్. నాకు పర్సనల్ గా డబుల్ స్పెషల్. సో నేను కూడా మీతో పాటు ఇప్పుడే ట్రైలర్ చూసాను. సో మీకు నచ్చింది అనుకుంటాను. నేనైతే టోటల్ గా ఫ్లైట్ అయిపోయాను ట్రైలర్ కి. అంటే డెఫినెట్లీ ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయితే అప్పుడు May 3rd కి రిలీజ్ అయినప్పుడు చూడాలి అని ఫిక్స్ అయిపోయాను. సో మీరు కూడా చూడండి, డెఫినెట్లీ యూ విల్ ఎంజాయ్. ఎస్పెషలీ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బాగా డబ్బులు కలెక్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. మా మంచి ప్రొడ్యూసర్ అందరూ అంటున్నారు, మంచి ప్రొడ్యూసర్ అని చెప్పి. ఎస్ అండి, డెఫినెట్లీ ఇస్ అ వెరీ గుడ్ మ్యాన్. సో అలాంటి ప్రొడ్యూసర్ కి డబ్బులు బాగా వస్తే మరిన్ని మంచి సినిమాలు వస్తాయి, అందరికి అవకాశాలు వస్తాయి. సో ఐ అండి నమస్తే. టైటిల్ వచ్చేసి శబరి. నిజంగా ప్రొడ్యూసర్ అన్న నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్, ఐ లవ్ యూ అని చెప్పట్లే అన్న. నన్ను మోసం చేసిండు అన్న, మోసం చేసింది. ఎందుకంటే ఇది మంచి సాఫ్ట్ సినిమా, మంచి కామెడీ సినిమా అనుకున్నా. మా బేబీ సునాయన అంటారు ఇప్పుడు పెద్ద ఆర్టిస్ట్ సునాయన గారు, నేను మంచి కామెడీ సీన్స్ చేశాం అప్పుడు నాన్ స్టాప్ మంచులతోటి. కానీ మన కామెడీ సీన్ అదిరిపోతే ట్రైలర్ లో అదిరిపోతే కట్ చేస్తే మొత్తం ఇక్కడేమో దేక్తాడు భోజనం కాడి వచ్చేవాడు. ఆ ట్రైలర్ నిజంగా మా తోడు లైట్లు పనిచేస్తుందో చూడమని చెప్పి నేను ముందు కూర్చోబెట్టాను. సూపర్ మీదకి వస్తాను, సూపర్ ముందుకు పోతాను. లైట్ వేసింది మంచిగా అనిపించింది. తర్వాత నిజంగా ఐ లవ్ యూ సో మచ్ అన్న, కెమెరామెన్ అన్న, బా సూపర్ తీసినావు. నిజంగా ఇవాళ రేపు మస్తు ఎంత ఒకళ్ళొకళ్ళు పోటీ చేస్తున్నారు. సునాయన గారు గురించి చెప్పాలి, ఆవిడ కామెడీ పంచులు, ఆవిడ టైమింగ్, నేను టైమింగ్ సీన్లు 2-3 సీన్లు చేసాము. ఒక్కటి నాన్ స్టాప్ గా నేను పంచులు వేస్తుంటే ఆవిడేస్తున్నాను, ఆవిడేస్తు నేను వేస్తాను. చివరికి కట్ చెప్పినా కూడా పట్ల పంచులు వేసుకుంటూ పోయినా. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ మీలాంటి పెద్ద ఆర్టిస్టులతో చేయటం, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓకేనా, థ్యాంక్ యూ చెప్పేసి. అదేవిధంగా మా వరలక్ష్మి శరత్ కుమార్ గారు, ఆవిడ హీరోనా హీరోయిన్నా ఏం చెప్పాలి అర్థం కావట్లేదు. ఫైటింగ్ చేసేస్తారు, ఎమోషనల్ చేసేస్తారు, సీరియస్. మేడం తోటి ఇంకో సినిమా కూడా చేశారు. ఆ మామూలుగా లొకేషన్కి వచ్చిన మంచి శారీ కట్టుకొని ఇట్లా నెమ్మదిగా ఇట్లా మంచిగా హాయ్ 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 అన్నారు. ఇక్కడ చూస్తే ఇట్లా మీద నుంచి ఫైటింగ్ లో ఇట్లా కొట్టుతున్నారు. అమ్మ నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్, మీతో చేయడం మాకు చాలా చాలా సంతోషం. ఎందుకంటే ఆ లొకేషన్ చూస్తేనేమో అసలు ఒకవైపు చూడు రెండు వైపు చూడాలనుకోకు అంటే చాలా సైలెంట్ హాయ్ 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 ఇలా ఉన్నారు. స్క్రీన్ మీద చూస్తేనేమో మొత్తం వైలెంట్. బాబా ఇది ఇట్లే అవుతున్నారు కానీ ఇప్పుడు స్క్రీన్ మీద మాత్రం నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా చూడండి, ఫ్యామిలీ అందరూ నుంచొని మీ దండం పెడతా జర 3వ తారీఖు వస్తుంది చూడండి అన్నట్లేదా. ఒక్కొక్కరు చూడండి ఎంత జాలీగా అందరు ఫ్యామిలీ, మా ఫ్యామిలీ మొత్తం చూస్తున్నాం. అందుకని ప్రేక్షక దేవుడు అందరు కూడా దయచేసి, ఇది చిన్న సినిమా అనుకుంటారు కాదు, ఇది మనసున్న మనిషి తీసిన సినిమా, అందరు మనుషున్న మనసులు చేసిన సినిమా, కష్టపడి చేసాం. కొడైకొనాల్లో పొద్దునేమో చాలి మధ్యాహ్నం పడి సినిమానే ఎండ అంటుంది. పొద్దునే 3-4 స్వెటర్లు వేసుకొని పోయేటండి, ఇట్లా పోయినా తీస్తేనేమో మొత్తం తర్వాత మేఘలు ఇట్లా మేడం అన్నట్టు ఇట్లా మేఘాలు ఇట్లా తగులుకుంటూ పోయినాయి. నిజంగా చాలా చాలా కష్టపడి ట్రావెల్ అయ్యాను, డైరెక్టర్స్ తో ట్రావెల్ అయ్యాను. బట్ యూనో ఒక మనిషి అంటే ఆయన ఎదుటి వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ అనేది నాకు నిజంగా నేను ఫిదా అయిపోయాను. సో ఆయన వ్యక్తిత్వంకి అండ్ మరి ఎక్కువ తెలియక మాడుతున్నాను. సో
నేను బేసిక్ గా మహేంద్ర గారితో నెక్స్ట్ సినిమా నేను చేస్తున్నాను. అండ్ సో యూనో ఆ సినిమా కూడా ఆ సినిమా గురించి తర్వాత మాట్లాడదాం. బట్ ఇప్పుడు ఇక్కడ శబరి గురించి వచ్చేసరికి వరలక్ష్మి గారితో నేను మనం ఒక సినిమా చేసాం యాక్చువల్లీ మైకెల్ లో నేను కూడా చేశాను అనమాట. కాంబినేషన్ లేదు సో యూనో నాకు ఆవిడతో యాక్ట్ చేయడానికి అవకాశం రాలేదు ఆ సినిమాలో. బట్ హోప్ఫుల్లీ ఇన్ ద ఫ్యూచర్. అండ్ ట్రైలర్ చాలా ఇంట్రీగింగ్ గా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అండ్ మే 3rd రిలీజ్ అవుతుంది సినిమా. సో తప్పకుండా అందరూ ఈ సినిమాని థియేటర్ లో చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమా మంచి సక్సెస్ అయితే మా సినిమా కూడా బాగా ప్రమోషన్ చేస్తారు సార్. సో తప్పకుండా ఈ సినిమా అందరూ చూసి పెద్ద హిట్ చేయండి. అండ్ అలాగే శశాంక్ మంచి క్యారెక్టర్ చేశానండి. హోప్ దిస్ ఫిల్మ్ డస్ వెల్ ఎట్ ద బాక్స్ ఆఫీస్. అండ్ మిస్టర్ మహేంద్ర అండ్ అనిల్ గారు విల్ బి డూయింగ్ మోర్ ఫిల్మ్స్ కమింగ్ టైమ్. సో థ్యాంక్ యూ ఎవ్రీబడి. హావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ యూ. పోనీ కాస్ట్యూమ్ డిజైన్ నేను ఎందుకు, మీరు లేకపోతే ఎలా, ఎందుకు అంటారు? మరి చెప్పలేంచినటువంటి రాజకృష్ణ గారు మీరు. హాయ్ అండి, నా పేరు రాజకృష్ణ, కొరియోగ్రాఫర్ని. ముందుగా మా ప్రొడ్యూసర్ మహేంద్ర గారు థ్యాంక్స్ సార్, నా నమ్మి 3 సాంగ్స్ ఇచ్చారు. అలాగే అనిల్ సార్ డైరెక్టర్ గారు కూడా నాకు ముందు పరిచయం. అనిల్ సార్ నంది నరసింహ నుంచి కోడక్ నుండి పరిచయం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే వరలక్ష్మి మేడం ఆల్రెడీ మంచి డ్యాన్స్ సార్. దీంట్లో కూడా చాలా స్టెప్స్ ఉన్నాయి, కొన్ని ఒక మూమెంట్స్ ఉన్నాయి. 3 సాంగ్స్ చేశాను, బాగా వచ్చే సాంగ్స్ కూడా కలర్ఫుల్ ఉన్నాయి సాంగ్స్ అన్ని. అలాగే మా డిఓపి గారికి.